హాయ్ హలో నమస్తే. ప్రజెంట్ మన లక్ష్మీగూడలో ఉన్న శ్రీ చౌదరి ఆర్ట్స్ గణేష్ షెడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే జబర్దస్త్ ఐడల్స్ ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అవి ఎలా ఉన్నాయి, ఏం కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చినామని చెప్పారు. ఒకసారి వెళ్ళి చూద్దాం ఆ కొత్త కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఏంటంటే మన షెడ్లో అయితే ఉన్నాం. షెడ్ లోపలికి రాగానే ఇక్కడే ఒక న్యూ కాన్సెప్ట్ ఐడల్ అయితే కనిపించింది. ఆ ఐడల్ని ఒకసారి దూరం నుంచి చూద్దాం ఎట్లా కనిపిస్తుంది అనేది. ఇది ఇక్కడ ఐడల్ చూసుకుంటే నందీశ్వరుని పైన వినాయకుడు డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంది. మొత్తం కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది. ప్రజెంట్ హైదరాబాద్లో ఎక్కడా లేదు ఇది. ఇక్కడ ప్రజెంట్ కనిపిస్తున్నది ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ ఇది ఇంకా పూర్తి కాలేదు. దీనిపైన మనకు వినాయకుని విగ్రహం వస్తుంది. రామాయణంలోని శ్రీరాముడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు బాణం వేసే సీన్ క్రియేషన్ ఇది. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ అయితే ఇది వండర్ఫుల్ 5-హెడ్ గణేష్ అన్నమాట. ఒక్క నిమిషం. ఇది వచ్చేసి 5-హెడ్ గణేష్. సూపర్గా ఉంది అండ్ సిట్టింగ్ పొజిషన్లో ఉంది. చూసుకోవచ్చు హైట్ కూడా చాలా హైట్ ఉంది. మీకు ఫోన్లో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా హైట్ ఉంది ఇది. ఇప్పటివరకు 3-హెడ్ గణేష్ చూసినాం. ఫస్ట్ టైం ఇది 5-హెడ్ గణేష్. అండ్ మెడలో పాము కూడా ఇంకో గణేష్. ఈ గణేష్ వచ్చేసి పాముపై పడుకున్నట్లుగా ఉంది. మీరు చూడొచ్చు కింద నుండి మొత్తం ఇది సెటప్. మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం స్నేక్ సెటప్ వచ్చేస్తుంది. పాము పైన పడుకున్నట్లుగా ఉంది వినాయకుడు అయితే. ఇక్కడ వీళ్ళు ఓన్ డై ప్రిపరేషన్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ డై అన్నమాట. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి డై ఇది. ఇదికి ఆల్రెడీ వర్కింగ్లో ఉంది ఇప్పుడు. ఇది డై అనేది మన వినాయక్ బ్యాక్గ్రౌండ్గా వచ్చేస్తుంది. ఇది కూడా వేరే రకమైన గణేష్. స్టాండింగ్ పొజిషన్లో ఉంది ఇది. గణేష్ చూడండి. గణేష్ యూనిక్గా ఉంది. సిట్టింగ్ పొజిషన్ అండ్ సిట్టింగ్ వచ్చేసి టర్టిల్ పైన. కిందకి చాలా పెద్ద టర్టిల్ కనిపిస్తుంది మీకు. ఈ టర్టిల్ కింద కూడా మనకి ఇంకా సెటప్ వస్తుంది. కింద ఏంటంటే సీ సెటప్. మొత్తం సముద్రంలో టర్టిల్ వెళ్తూ టర్టిల్ పైన వినాయకుడు వెళ్తున్నట్లుగా చూపించారు వీళ్ళు. సేమ్ అలానే వస్తుందని కూడా చెప్పారు. ఇక్కడ ఈ గణేష్ చూసుకున్నట్లయితే మనకి 8-హ్యాండ్ గణేష్ ఉన్నాడు. అండ్ ఇది కాన్సెప్ట్ వచ్చేసి మత్స్యావతారం అంటే ఫిష్ గణేష్. అది మత్స్యావతారంలో ఉన్నాడు ఈ గణేష్. వచ్చేసి చాలా హైట్ ఉన్నాడు. న్యూ కాన్సెప్ట్ అనొచ్చి ఇది కూడా. ఇది వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు గణేష్. అండ్ కింద పాము ఉంది. పాము వచ్చేసి చాలా కిందులుగా ఉంది. పాము పడగ మొత్తం కింద ఉంది. పాము పడగ పైన వినాయకుడు నిలబడి ఉంది. మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఇది 8 హ్యాండ్స్ ఉన్నాయి. అందుట్లో మళ్ళీ ఆయుధాలు కూడా వస్తాయంట. చూద్దాం ఎలా ఉంటుందో ఫినిషింగ్ తర్వాత మళ్ళీ చేద్దాం. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ గణేష్ ఉన్నాయి. ఇక కింద ఈగల్ పైన గణేష్. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి. మొత్తం వర్కింగ్ జరుగుతుంది.